కరోనా విజృంభించి దేశంలో రోజుకు 39,000 మందికి కొత్తగా సోకుతుంది 39,000 మంది పాజిటివ్ వస్తున్నది రోజుకు ఇప్పుడున్న వాళ్ళు కాకుండా ఇంత తీవ్రంగా ఉంటే మరి తెలంగాణలో ఆసుపత్రుల సక్కదనం ఎంత ఉంది అది గమనించాలి ఉస్మానియా ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి రోజు చూస్తున్నాం గాంధీ ఆసుపత్రి ముందు నర్సుల సమ్మె కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె జరుగుతూ ఉంది ఉస్మానియా ఆసుపత్రి ఎన్నడూ లేనిది వర్షాకాలంలో మోరీలు తీసేసి తొవ్వి బయటికి తీస్తే మొత్తం పొంగింది ఎన్నడూ లేదు అది 1984లో పూర్తయితే ఉస్మానియా ఆసుపత్రి ఇప్పటిదాకా ఎన్నడూ డ్రైనేజ్ నీళ్లు రాలేదు డ్రైనేజ్ నీళ్లు పొంగినాయి కాళేశ్వరం కడితే కాళేశ్వరం నుంచి నీళ్లు తోడితే ఉస్మానియా ఆసుపత్రి పొంగిందని జోకులు వేస్తున్నారు జనము అది వేరే విషయం అది అది ఒక్కటే కాదు మెయింటెనెన్స్ లేదు బిల్డింగ్ గత 6 సంవత్సరాల నుంచి నయా పైసా మరమ్మతుమే ఖర్చు పెట్టలేదు పిచ్చలు ఊడుతుంటే నయా పైసా ఇవ్వలేదు ఇది బిల్డింగ్ సంగతి బిల్డింగ్ ఎందుకు కూలుస్తున్నారని అడుగుతున్నారు హెరిటేజ్ స్ట్రక్చరు కాపాడాలి దానికి హెరిటేజ్ అథారిటీ ఉండాలి కన్జర్వేషన్ కమిటీ ఉండాలి హెరిటేజ్ యాక్ట్ అయితే ఉంది యాక్ట్ కింద నిధులు కేటాయింపు ఉండాలి బడ్జెటరీ కేటాయింపులు ఉండాలి దానికి ఒక శాఖ ఉండాలి సిబ్బంది ఉండాలి ఏమీ లేదు ఇంత అడ్డి మార్గుడు దెబ్బ చౌపటి రాజా అంధేరి నగరి అట్లా అయిపోయింది ఉస్మాని ఆసుపత్రి ఇక్కడ ఇంకోటి ఇంత ఇది జరుగుతుంటే చూద్దాం దీంట్లో ఏం జరుగుతున్నదో లోపల ఏం జరుగుతుంది బిల్డింగ్ సగతి వదిలేయండి అక్కడ కొంతమంది అంటున్నారు కానీ మీరు ఎందుకు వైద్యం చేయలేకపోతున్నారు ఎందుకు విఫలమవుతున్నది ప్రభుత్వం ఇది అడగాల్సిన ప్రశ్న అక్కడ మామూలుగా ఉస్మానియా ఆసుపత్రికి ఈ సమయంలో కనీసం 200 నుంచి 300 మంది చెస్ట్ పరీక్షలు చేయమని వస్తారు వచ్చిన ప్రతి రోగికి ముందు మ్యాండేటరీగా ఏంటంటే వాళ్ళ ఊపిరితిత్తులు ఎట్లా ఉన్నాయి పరీక్ష చేయాలి కనీసం 200 నుంచి 250 మంది ఎదురు చూస్తున్నారు పరీక్షల కోసం ఒకటేసారి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆ ఆసుపత్రిలో 10 ఎక్స్రే మిషన్లు ఉండాలి 10 కానీ ఉన్నాయి 3 ఆ 3లో 2 చెడిపోయినాయి ఒక్కటే పనిచేస్తుంది ఒక్కటంటే ఒక్కటి పనిచేస్తున్నది 200 పై చిలుకు మందికి ఒకటే ఒక ఎక్స్రే మిషన్ ఎట్లుంటుంది దాని రిపేర్లు ఎందుకు లేదు రిపేర్ చేయలేదు మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది అది చేయాలి అది యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లేదు ఆ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడో మరి తెలియదు మంత్రి ఏం చేస్తున్నాడో తెలియదు ప్రభుత్వం ఏం చేస్తుంది రే శాఖ కార్యదర్శి ఏం చేస్తున్నారు చెప్పాలి అందుకే ఆ శాంతకుమార్ అక్కడ నుంచి తబ్దీలు చేసినట్టున్నారు తబాదిల అంటే అక్కడ నుంచి బదిలీ చేసినట్టున్నారు ఆమె మరి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చెప్పాలి బయట ఒక్కటే ఉంటే ఆ ఎదురు చూస్తుంటే ఆపరేషన్లో దానికి చెస్ట్ ఎక్స్రే తీస్తారు ఛాతీ ఎక్స్రే తీయాలి దానికోసం 200 పైచిలకు మంది వాళ్ళంటి వచ్చిన ఒకరో ఇద్దరు అటెండర్సు వీళ్ళందరూ కలిస్తే ఆ హాలు 400-500 మందితో నిండిపోతుంది కరోనా ఉందో లేదో వాళ్ళకి కానీ అక్కడ చెస్ట్ ఎక్స్రే కోసం వేడి చేస్తుంటే ఎదురు చూస్తుంటే అక్కడే రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది మీరు ఎందుకు ఉన్ననాలుక మందేస్తే కొన్నాళ్ళక మందేస్తే ఉన్ననాలుక ఓడిపోయినట్టు కొత్త రోగం వచ్చేటట్టున్నది ఇది దారుణమైన విషయం ఎవరైనా గమనిస్తున్నారా ప్రభుత్వం అనేది ఉన్నదా తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడా వైద్య శాఖ ఉన్నదా వైద్యం ఉందా విద్య ఉందా అసలు ప్రతిపక్షమే ఉన్నదా ఏది లేదు ఎట్లా ఇది ఇట్లా ఉంటే ఇంతమంది ఎంత అవుతుంది ఒక ఎక్స్రే మిషన్ మామూలు ఎక్స్రే మిషన్ 5 లక్షలు 6 లక్షలు 10 అంటే ఎంత అవుతుంది 50 లక్షలు 60 లక్షలు మీరు 500-600 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెక్రటరీ కట్టాలనా ఈ రోగాలు వచ్చినప్పుడు మీరు ఎక్స్రే మిషన్లు కొనాలనా ఓ 10 మిషన్లు కొని గాంధీ ఇక్కండి 10 మిషన్లు పెట్టి ఉస్మానియాకి పంపించారు అంత కలిసి 1 కోటి రూపాయలు కాదు డిజిటల్ ఎక్స్రేలు కొంటే అయితే డార్క్ రూమ్ కూడా అవసరం లేదు ఏది అవసరం లేదు డిజిటల్ ఎక్స్రే కనుక ఉంటే మిషన్ ఉంటే అది 10 లక్షలు అవుతుంది అసలు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎంత అవుతుంది 1-2 లక్షలు అవుతుంది అసలు దానికి వాషర్ పోతే ఎక్స్రే మిషన్కి వాషర్ పోతే ఎంత అవుతుందండి 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు మీరు కొనలేరా కట్టలేరా ప్రభుత్వం అంటే సోయలేదా మీకు ఇంత తక్కువ అయ్యేదాన్ని కూడా మీరు భరించి పెట్టకుండా ఏ వాషర్ పోతే వాషర్ పెనకుండా నట్టు పోతే నట్టు కొనకుండా యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఏఎంస్ ఇవ్వకుండా 3 మిషన్లే కొని 3 మిషన్లో 2 మిషన్లు చెడిపోతే చాలా రోజులుగా చెడిపోతే వాటిని రిపేర్ చేయకుండా ఎక్కడుంటున్నారు మీరు మరమ్మత్తులు చేయని మత్తులో ఉంటున్నారు మీకు మత్తున్న తప్ప మరమ్మత్తు లేదు మరమ్మత్తు చేయడానికి ప్రజలు వస్తారు ఇప్పటికైనా కనిపెట్టండి మంత్రులు అధికారులు ప్రజల కోర్టులో బోనులో ముద్దాయిలాగా తలంచుకొని నేల చూపులు చూస్తూ చేతులు కట్టుకొని నిల్చున్నారు జాగ్రత్త మీరు వెంటనే రిపేర్లు చేయండి ప్రజలకు ఇవన్నీ మానేయండి ఆ సచివాలయం కడతాం ఇది కూలుస్తాం అది కూలుస్తాం ఎర్రమంజిలు కూలుస్తాం మాకు పోలో గ్రౌండ్ ఇవ్వండి పరేడ్ గ్రౌండ్ ఇవ్వండి మేము మీరు ఇప్పటికే మీరు అనంతగిరి చెస్ట్ హాస్పిటల్ నాశనం చేసినారు ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ నాశనం చేసినారు పక్కనే మెంటల్ హాస్పిటల్ 8 ఎకరాలు కబ్జా అయిపోయింది అటు ఉస్మానియా ఆసుపత్రి కూలిపోయేటట్టున్నది
ఈ బంగ్లాలు కూల్చి కాంట్రాక్టర్లకు ఇచ్చేది కాదు, కాంట్రాక్టర్ డ్రివెన్ ఎకానమీ కాదు, ప్రజలు రోగులు పేదవాళ్ళు నడిపే ఎకానమీ కావాలి. అటువైపు మీరు బొండి ఇవన్నీ కథలని హరికథలన్నీ ఆపేసేసి తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలకు జవాబుదారిగా ఉండేటట్టు ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రిని మీరు బాగు చేయండి. ప్రైవేట్ హాస్పిటల్కి పంపొద్దు. ప్రైవేట్ హాస్పిటల్కి పంపడం అంటే ప్రైవేట్ బతుకున్న పేషెంట్స్ను మీరు రాబందులకు నక్కలు తోడేళ్ళకు అప్పజెప్పినట్టు అవుతుంది. మీరు ప్రభుత్వం సోయిలబడి ఈ ఆ చెస్ట్ ఆసుపత్రిలో పత్రికలన్నీ కోడై కూస్తున్నాయి, ఏ సౌకర్యాలు లేదు, ఎక్స్రేలు కూడా లేవని కూస్తున్నాయి. ఇప్పటికన్నా మీరు సోయిలబడి సోయి తెచ్చుకొని ప్రజలకు జవాబుదారిగా ఉండండి.